Hi guys, welcome back to my channel. And andre ela unnaru vaunara? So andha safe ga undandi, intlo ne undandi, bayataku matram vellakandi friends. Vellina kuda chaala careful ga undandi and mask kachithanga veskondi and alage hand gloves kuda veskondi friends. And ee roju nenu prepare chestunanu, idi chaala ante chaala tasty ga untund anamata. So idu vachesi pappu curry anamata. अंत अंदर चेसुकुने पप्पु लागाने स्पेशल अन्नमाट. सो दीनि कावाल्सिन इंग्रीडियंट्स अंड दीनि चेसेटटुवंटि विधानं चूसेदां. सो नेनु ओक पैन तीसुकुन्नानु. दीनिकि फस्ट मनं पप्पुनि कंदिपप्पुनि कोंचें नानबेट्टेसुकोनि दानि मंचिगा ओक 3 विजिल्स वच्चेंत वरकु दानि मंचिगा कुक चेसुकोवाली. दांट्लो कोंचें कारं इंका कोंचें साल्ट కొంచెం పసుపు వేసి మంచిగా తగినంత వేసేసి దాన్ని ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకొని దాన్ని రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక pan తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందన్నమాట. సో ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా గ్రీన్ మిర్చి అండ్ కరివేపాకు ఆవాలు తర్వాత జీలకర్ర వేసేసి కొంచెం దూరగా వేయించేయాలి. అవి వేగిన తర్వాత దాంట్లో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసి దాన్ని మంచిగా వేగనివ్వాలన్నమాట. సో ఇది వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. ఇవి మంచిగా దూరగా వేయించిన తర్వాత ఏదైతే మనము పప్పుని మంచిగా కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా రుద్దుకొని ఆ పప్పుని తీసేసి ఈ మసాలాలో పోసేయాలన్నమాట. పోసేసి దాన్ని కొంచెం ఒక 2 మినిట్స్ మంచిగా మరిగించాలి. అండ్ దాని తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుని కొంచెం ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్ ఒక స్మాల్ బౌల్ చింతపండు పులుసు తీసుకొని దాన్ని కూడా ఆ పప్పులోనే వేసేయాలి. దాన్ని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా మరిగించామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ కంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత దీన్ని మంచిగా పోప్ చేసేయాలన్నమాట. అంతే, ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. హ్యాపీగా అన్నంలో వేసేసుకొని తినొచ్చు. దేనికైనా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ మర్చిపోకండి, ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా కొట్టేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకా మంచి మంచి రెసిపీస్ తో అండ్ అలానే మంచి మంచి బ్యూటీ టిప్స్ తో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మీతో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు బై బై అండి. అండ్ ఎవరైతే బయటకు వెళ్ళాలి అనుకున్నా చాలా సేఫ్టీగా వెళ్ళండి, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కరోనాకి సంబంధించి. సో ఎవరైనా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా మాస్క్ అయినా వేసుకొని వెళ్ళండి. అంతేగాని ఊరికనే బయట రోడ్ పైన తిరగాలి అని చెప్పేసి మాత్రం వెళ్ళకండి. అండ్ త్వరలోనే లాక్డౌన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు అందరు ఆఫీసెస్ కి అండ్ అక్కడ ఇక్కడ తిరగడానికి వెళ్తారు. సో చాలా సేఫ్ గా ఉండాలి, లేదు అంటే మీ ఒక్కరి వల్ల మీ ఫ్యామిలీ అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఒక్క ఫ్యామిలీ సఫర్ అయిందంటే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ లో ఎంత దారుణంగా ఉంది చూస్తున్నాం మనం రోజు టీవీలో. సో అందుకని చెప్పేసి మీ చాలా కేర్ఫుల్ గా ఉంటే మీ ఫ్యామిలీ చాలా సేఫ్ గా ఉంటుంది, మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే మీ కాలనీ అండ్ మీ సిటీ కూడా సేఫ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది నా వ్లాగ్ ఈ రోజు, మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.